वेलकम बैक टू मामा मजा का। आयन चूस्ते जानेडु, डैलागु मात्रं बारेडु। जेएनयूलो कूर्चोनी पीएचडी चेयमंटे टेर्ररिस्ट अफ्सल गुरु बొమ్మకి దీపాలు పెడతాడు। జనారణ్యంలో తిరిగే నక్సలైట్లు నల్లమల అడవుల్లో ఉంటే ఈయన కోర్టులు దోషులుగా తేల్చిన వాళ్ళకి లాల్ సలాం అంటాడు। ఉండేది ఢిల్లీలో, మనసు మాత్రం పిఓకేలో। ఓవర్ నైట్ లో హీరో అయిన బొడ్డ కన్నయ్య కామెడీ ఏందో చూద్దామా। ఏం దశ, ఒంటికి మీటర్ గొడ్డ కూడా బట్టనట్టుంది। ఇట ఈరపాండ్య కట్టబే మన రేంజ్ లో పట్టుకొస్తున్నారు। సారు జైలుకి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు ఆయన నేషనల్ ఫిగర్। ఈయన ఫిగర్ ఏమో ఎంత ఉంది, మ్యాటర్ అంత ఉంది। కన్నయ్య అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఈయన రియల్ స్టార్, ఒక్క టెర్రరిస్ట్ కోసం పోరాడే ఈయన ఇంత ఫెయిల్ చేశారు। యాకూబ్ మెమను, అఫ్జల్ గురు, హెడ్లీ ఏళ్ళ చుట్టాలన్నట్టే చెప్తున్నావు। ఈ పాట ఏంది, ఆయన ఎప్పుడు ఏ పాట పాడతాడో ఆయనకే తెలియదు। ఇంతకీ ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అయ్యే ముందు మన దేశద్రోహం కేసు మీద జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు। బయటకు వచ్చి యూనివర్సిటీలో చదువుకుంటున్నా జైలు పోయే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు। అదేంది, అయ్యే ముందు మన జైలుకి వెళ్ళి వచ్చాడు కదా, ఏ యూనివర్సిటీలో ఎవరు పిహెచ్డీలు చేయకూడదు, అన్ని క్యాంపస్ లో తిరగాలి, పొలాలు పెట్టాలి। ఈయన చెప్పకూడదు అన్నాడని ఇప్పుడు అదే పని చేస్తున్నాడా అంటున్నావా, అట కనిపించడం లేదే। మొన్న సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చాడా, విద్యార్థులు రెచ్చిపోయారు, 27 మంది అరెస్ట్ అయ్యారు, రేపు ఇంకొక యూనివర్సిటీ అంట। ఈయన స్కూల్ ఏందో నాకు అర్థం కావడంలే। ఓ ఓ ఓ, కాస్త ఎమోషన్ ఆపి నీకేం కావాలో చెప్పు। ఇప్పుడు అంతా బానే ఉన్నారుగా, ఏమైంది ఎనకి? ఇదిగో ఇదే ఎంతో ప్రాబ్లం, మామూలు కొట్టి ఎవరు ప్రాబ్లం అవుతారు, నేను అయ్యానా? ఇదిగో నోరు జారాడు, లీడర్ అయ్యాడు, ఇప్పుడేమో దేశం మొత్తం తిరిగి రాజ్యాంగ పరిరక్షణ హక్కుల గురించి క్లాస్ పెట్టాడంట। రాజ్యాంగం బానే ఉందగా, అంతా కలిసి కంపు కొట్టించి నీతులు చెప్తారా, ఏంది పోరాడచ్చు గాని ఇట పిలకాయల చదువులు పాడు చేయడం ఎందుకు? అలా గనకేశా ఆయన కోపం వస్తుంది। ఈయన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు। దేశంలో అన్ని యూనివర్సిటీల్లో చదువు మానేసి పార్టీ ఆఫీసులు పెట్టిస్తారా, ఏంది మీకు దండం పెడతాం గాని ఈ రాజకీయాలు దేబాకండేశా, ముందు పార్టీ లింకులు ఉన్న అన్ని గ్రూపుల్ని ఎత్తేస్తే గాని దేశం బాగుపడదు। మా నాయకుడు ఐఐటి ఐఎం లో కూడా దుకాణం తెరుస్తారంట, ఈ విషయం మీద రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు। నేనెప్పుడు మాట్లాడుతున్నానరా, కంపు కొట్టకుండా మిగిలిన అయ్యే ఆటి జోలికి వెళ్తే జనం మీద అంటారు, అయినా ఈయన పిహెచ్డి ఎంతవరకు వచ్చింది? మోడీ పోవాలి, మాది జాతీయవాదం మతవాదం కాదు। ఏ వాదం అయితే నీకెందుకు, నీ చదువు నువ్వు చదువుకోక ఆ సంగతి కాంగ్రెస్ వాళ్ళు ఏరే పార్టీలు చూసుకుంటాయి, క్యాంపస్ లో కూర్చొని చదువుల్ని బెస్ట్ పట్టించబాక ఈ మాట్లాడాలనుకుంటే బయటికి రా, దేశంలో కాపీ పేస్ట్ థీసిస్లకు కూడా పట్టాలు ఇస్తే ఇట్టాగే ఉంటది, ఇంక పోయిరా। ఇంక చాలు, ఇంకోసారి ఏ యూనివర్సిటీకి వెళ్ళబాక, కావాలనుకుంటే అన్ని పార్టీల ఆఫీసులు తిరుగు। ఇది ఇయాల్టి మామ మజాక, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం, బాయ్।